తెలంగాణ విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ లోక్సభలో ఆమోదం పొందడం అనేది ఇవాళ హర్షించదగిన విషయం. దానికి కష్టపడ్డ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, దీనికోసం మీరు ఎంత ప్రయత్నం చేశారు, ఏ విధంగా దీనికోసం కష్టపడ్డారు? ముందుగా దీనికి కృషి చేసినటువంటి గత తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా మొన్న మోడీ గారు వచ్చి ప్రకటించినందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టి దాదాపు 9 సంవత్సరాలు గడిచిన, 10 సంవత్సరాలు కావస్తున్నా, ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో ఆమోదించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఇవాళ ఏదో రాజకీయాలకు వచ్చినవని ఏదో ఎంపీ అయినా అని కాదు, కానీ ఇది చాలా కాలంగా ఉన్నటువంటి విషయం. 1994 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరుతో మధ్యప్రదేశ్ కాంట్రాక్ట్లో యూనివర్సిటీని స్థాపించింది. ట్రైబల్ కేవలం గిరిజనులకు ఉన్నత విద్యను ఆకర్షించాలి. ఇప్పటికీ 720 గిరిజన తెగలు ఉన్నాయి. తెగలకు భాష లేదు, భాష ఉన్నా భాషకు లిపి లేదు. ఇంతవరకు చాలా భాషలు గుర్తించబడక సతమతం అవుతున్నారు. వాళ్ళ పుట్టుక కల్చర్ దీని మీద కొంత ఎడ్యుకేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.